మెదక్ జిల్లా చేగుంట పశు వైద్య ఆసుపత్రిలో ప్రపంచ జోనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలు మరియు పిల్లలలో రేబిస్ వ్యాధి నివారణకు ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చేగుంట వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ గోపాలమిత్ర ప్రశాంతలు మాట్లాడుతూ రేబిస్ వ్యాధి నివారణ కోసం తమ పెంపుడు జంతువులకు ఉచిత టీకాలు ఇప్పించుకోవాలని ఆయన సూచించారు. నేడు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ అవకాశాన్ని పెంపుడు జంతువుల యజమానులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. చేగుంట మండలం పశువైద్య కేంద్రంలో వరల్డ్ జోనోసిస్ డే సందర్భంగా పెంపుడు జాతి కుక్కలకు మరియు పిల్లులకు కూడా యాంటీ ర్యాబిస్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం 6వ నెల 7వ నెల 6వ తారీఖున జోనోసిస్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల నుండి కొన్ని వ్యాధులు మనుషులకి వ్యాపించడం జరుగుతుంది. ఇటువంటి వ్యాధుల్ని జోనోసిస్ జోనటిక్ డిసీజెస్ అంటారన్నమాట. ఇది దీనివల్ల ఏంటంటే మనుషులు చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధులు రాకుండా ఉండడం కోసం ప్రభుత్వం వారు యాంటీ ర్యాబిస్ టీకాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ టీకాల్ని ప్రతి ఒక్క పెంపుడు కుక్కలకు మరియు పిల్లలకి ఇచ్చుకోవడం వల్ల ఈ వ్యాధి రాకుండా మనం కంట్రోల్ చేయగలం. ఈ వ్యాధి వైరస్ ద్వారా అటాక్ అవుతుంది కాబట్టి చాలా ప్రమాదకరం. ఈ టీకాని లూయి పాస్టర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఈ టీకాలు ఇచ్చుకోవడం వల్ల సమాజంలో పిచ్చుకుక్క కాటు వ్యాధి రాకుండా ఈ వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే పెంపుడు కుక్కదారులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని ఈ టీకాలు ఇప్పించుకొని మంచిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఉపయోగించుకుంటే ఒక 3 రోజులు కూడా చేయడం జరుగుతుంది. హాస్పిటల్లో ఉదయం పూట సంప్రదిస్తే ఈ ARV టీకాలు ఇవ్వడం జరుగుతుంది.